కేసర్ మా. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏది తెలియకుండా ఉండేదే మంచిది. నువ్వు పోబాక నేను నెలకు ఒకసారి వచ్చి వాడిని అప్పుడప్పుడు చూసుకుంటున్నాను. వాడు దగ్గరికే వెళ్ళలేను. నువ్వు పోబాక నువ్వు సమాలించలేవు, చూసావంటే నువ్వు భరించలేవు. నువ్వు పోవద్దు. అనుష్ఠాన వందనం, స్వస్తిక్ ముక్తి వందనం, విపరీత్ కాలే బంధనం. నువ్వేమి తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు. ఈ ఆత్మ మీ హస్బెండ్ ఒంట్లో దూరి మొత్తం తన వైపు ఆక్రమించుకుంది. ఆ ఆత్మ ఇతని యవ్వనాన్ని మొత్తం తినేసింది. ఇంకా కొంచెం టైం ఉంది. మనం ఇప్పుడు కూడా ఏం చేయలేదంటే ఇతన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా చెప్పాలంటే మన దగ్గర ఒకే ఒక వారం టైం ఉంది. జై మూ తోడుకైనా చెయ్యి ప్లీజ్. ఏ పూజ కంటే నువ్వు ఇష్టం పడి చెయ్యి ప్లీజ్. ఆయనని కాపాడు, దైవ శేష ఆయనని కాపాడు ప్లీజ్. ఆయనని కాపాడు. ఖచ్చితంగా నేను కాపాడుతాను, కానీ ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. ఆశ్చర్యంగా ఉంది, మీ హస్బెండ్ మీరు డిసైడ్ చేయాలి. ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తావో లేదంటే వేరే ఎక్కడైనా చేస్తావో అది డాక్టర్కి ఏం అధికారం ఉంది? నేను ఇదే ఆయనతో చెప్పి ఉన్నాను. ఆయన డాక్టర్ ఆయనని డిశ్చార్జ్ చేసేస్తానని చెప్పి ఉన్నారు. దాని తర్వాత ఆయనకి ఏనా నడిసి ఉంటే ఆ తప్పంతా నా మీద వేసేస్తారు. ఈ విషయాన్ని నా రాసి ఆల్వారు చెప్తారు. దానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు లేకపోయినాలు వెనక ఇది పెద్ద ప్రాబ్లం వస్తుంది. లేకపోతే ఆయనకి ఏదావు దాసిస్తే మా అంతటి వాళ్ళతో నా దీదనే అబద్ధం చెప్తారు. ఒక దారుంది, మంచి ఆత్మలకి చెడ్డ ఆత్మలకి ఉన్న తేడా. చెడ్డ ఆత్మ ఒంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా దొరికిన సుఖాన్ని గురించి మర్చిపోరు. ముఖ్యంగా నాలుక రుచి. ముఖ్యంగా దుష్ట ఆత్మలు మన వశం చేసుకోవాలంటే కొన్ని సమయాల్లో మందు, ఇంకా కొన్ని సమయాల్లో మాంసం కూడా అవసరం అవుతుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్, యూ ప్రామిస్ మీ 5 మినిట్స్. 5 మినిట్స్ ఇస్ ఆల్ ఐ యామ్ ఆస్కింగ్ యూ ఫర్. ప్లీజ్ డాక్టర్. యూ విల్ ఫైండ్ అవుట్ డాక్టర్, ప్లీజ్ బీ పేషెంట్స్. ఇదంతా కలిపి అతని రూమ్కి మనం తీసుకువెళ్ళాలి. అక్కడ జరుగుతుంది చూసిన తర్వాతైనా నేను ఎందుకు చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుంది.
శివాంగి, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నావు? నేనున్నంత వరకు మీ మనిషికి ఎటువంటి ఆపద జరగదు. నేను కొంచెం ఆ ఫోటో ఒకసారి చూడొచ్చా? చూడు, మీ అత్త ఇంటి వాళ్ళు ఇలా చేసి ఉంటే ఈ మంత్రతంత్రాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా ఏదో ఒకటి వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు ఈ దుష్ట ఆత్మని ఇక్కడికి రంపించడానికి. నువ్వు కొంచెం ఆలోచించు, తినేవి తాగేవని ఇక్కడికి వచ్చాయని. ఎవరైనా పూజించిన పళ్ళు, పువ్వులు, కొబ్బరికాయలు అటువంటివి ఏమైనా ఇక్కడ ఇచ్చారా? అవి ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయా? అలాంటిది నాకు ఏంటి గేఫ రాలేదు. అయితే ఎలా ఇలా జరుగుతుంది? ఇలాంటి వస్తువులు ఏమి ఇక్కడ లేకుండా, అది కూడా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేదు, నీకేమైనా గుర్తుందని కొంచెం ఆలోచించి చూడు. అయితే కొంచెం రోజు ముందే ఇండియా నుంచి ఒక గిఫ్ట్ వచ్చి ఉన్నది. గిఫ్టా? ఏ గిఫ్ట్? ఎప్పుడు పంపించారు? కొద్ది రోజుల ముందర ఒక డార్క్ షేడ్ లో లాకెట్ వచ్చి ఉన్నది. లాకెట్? ఇప్పుడు ఏం చేయాలి జై? అన్నిటికన్నా ముందు ఏం జరిగిందో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ చుట్టుపక్కల నది ఉందా? కొంచెం దూరాన పక్కన ఒక నది ఉన్నాయి. అయితే అర్ధరాత్రి అయ్యేంత వరకు మనం ఎదురు చూడాలి.